టీకాలకు పిల్లలకు టీకాలు ఇచ్చే కార్యక్రమం మొదలు కానుంది. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ దేశ ప్రజలను ఉద్దేశించి December 25 క్రిస్మస్ పర్వదినాన ప్రసంగించారు. ఇందులో ప్రధాని ఒక 3 కీలకమైన ప్రకటన చేశారు. 1, ఇప్పటిదాకా ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రపంచంలో అద్భుతంగా అత్యంత పెద్దదిగా ప్రపంచంలో నంబర్1 వ్యాక్సినేషన్ కార్యక్రమంగా మనకు కొనసాగిందని, మొత్తం 135 కోట్ల ప్రజలు ఉంటే అర్హులైన 100 కోట్ల ప్రజలు ఎవరైతే 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉన్నారో ఈ 100 కోట్ల ప్రజలకు ఇప్పటికీ సింగిల్ డోస్ 90% పూర్తయిందని, డబుల్ డోస్తో కలుపుకుంటే మొత్తం 141 కోట్ల డోసులు అంటే ఇప్పటివరకు ఇవ్వడం జరిగిందని ఆయన ఉద్ఘాటించారు. అంటే సుమారు 200 కోట్ల డోసులు కావాల్సి ఉంది, 100 కోట్లు x2 అంటే ఇప్పటికీ 90 కోట్ల డోసులు సింగిల్ డోసులు ఇచ్చాం, మిగతా డబుల్ డోసులు ఇచ్చాం. కనుక మొత్తం మీద 90% మంది దేశ ప్రజలు సింగిల్ డోసు వేసుకున్నారు, 60% పైగా మన ప్రజలేమో డబుల్ డోసులు వేసుకున్నారని ఆయన మాట్లాడారు. అంటే డోసుల విషయంలో, వ్యాక్సినేషన్ విషయంలో ప్రపంచంలో పెద్దగా అద్భుతం సృష్టించాం. అతి త్వరలో ఈ సంవత్సరాలంతానికి, అంటే ఇప్పుడు 5 వారం రోజుల లోపల ఈ 90% సింగిల్ డోసు పూర్తిగా 100% చేరుకుంటాయని కూడా ఆయన అభిలాష వ్యక్తం చేశారు. ఇందుకు సహకరించిన వైద్య సిబ్బందిని కానీ శాస్త్రవేత్తలను అభినందించారు. ఇక 2వ ఆయన కీలకమైన ప్రకటన ఏంటంటే, ఈ వచ్చే ఈ వారం 10 రోజులు పూర్తి స్థాయిలో ఒమిక్రాన్ కేసులు ఇప్పటికే 400 చేరుకున్నాయి. దేశవ్యాప్తంగా 400 దాటినాయి. మన 100 సంఖ్యలో దేశంలో వైరస్ సంఖ్యలో వ్యాపించక ముందే ఇప్పటికే అమెరికా లాంటి దేశం అల్లకరవడం అవుతుంది ఒమిక్రాన్ కేసులతో. కొత్త వేరియంట్ కరోనాది కనుక మన దేశానికి అది పూర్తి స్థాయిలో ప్రమాద ఘంటికలు మోగిస్తున్నది. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పండుగలు పబ్బాలు క్రిస్మస్తో సహా మొదలుకొని, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూనే క్రిస్మస్తో సహా మొదలుకొని మనకు నూతన సంవత్సరం, అట్లాగే వచ్చే సంక్రాంతి వరకు వచ్చే పండుగలన్నింటినీ కూడా మనం చాలా జాగ్రత్తతో ఎదుర్కోవాలి. జాగరూకతతో మాస్కులు పెట్టుకోవడం, అట్లాగే వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ తీసుకోవడం, ఫిజికల్ డిస్టెన్స్ పాటించడం, జనసమర్థం గల ప్రాంతాలకు తిరగకుండా ఉండడం అనేది పాటించాలని చెప్పి జాగ్రత్తలు, స్వీయ నియంత్రణ, శ్రీరామ రక్ష అని చెప్పి ఆయన ఉద్ఘాటించారు. కీలకమైన ప్రకటనలు 2 చేశారు. అందులో ముఖ్యంగా రేపు జనవరి 3 నుంచి, సోమవారం నుంచి ఈ మొత్తం పిల్లలకి ఇచ్చే వ్యాక్సిన్ కూడా తయారైంది. కనుక ఇప్పుడు మొదటి దశలో 15 నుంచి 18 సంవత్సరాలు, ఇప్పటి వరకు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి వ్యాక్సినేషన్ పూర్తి ఇస్తున్నారు. ఇప్పుడు కొత్తగా పిల్లలకు కూడా వ్యాక్సినేషన్ ఇచ్చే క్రమంలో భాగంగా మొదటి దశలో 15 నుంచి 18 అంటే 3 సంవత్సరాల పరిధిలో ఉన్న వాళ్ళందరికీ కూడా 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఎట్లాగ ఇస్తున్నారు ఇప్పుడు, అంటే 15, 16, 17, 18 సంవత్సరాలు నిండకుండా ఉన్న వాళ్ళందరికీ కూడా, 17 సంవత్సరాలు దాటిన వాళ్ళకు కూడా, ఈ 4 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ టీకాను ఉచితంగా దేశవ్యాప్తంగా ప్రారంభిస్తున్న 3వ తేదీ జనవరి 3 సోమవారం నుంచి అన్నారు ఆయన. అట్లానే మనకు 60 సంవత్సరాలు దాటిన వృద్ధులకు కూడా ఈ ఇక్కడ కొత్తగా మనకు ఏదైతే ప్రికాషన్ వ్యాక్సినేషన్ అంటారు, అంటే ఈ మిగతా 2 డోసులు పూర్తయిన వాళ్ళకి ప్రికాషన్ వ్యాక్సినేషన్ కూడా 60 సంవత్సరాలు దాటిన వాళ్లకు ప్రారంభిస్తున్నాం జనవరి 10 నుంచి అని ఆయన ప్రకటించారు. ఈ 2 మంచివి. ఎందుకంటే అయితే పిల్లలు చాలా లేకుండా వృద్ధులు బాగా తొందరగా దీనికి ఎఫెక్ట్ అవుతారు. కనుక పిల్లలకు రక్షణ ఇచ్చే విధంగా ఈ జనవరి 3 నుంచి వ్యాక్సినేషన్ మొదలుపెట్టేది. పూర్తి స్థాయిలో హాస్పిటల్కి రావాల్సిన అవసరం లేదు. వాళ్ళు కాలేజీలలో, స్కూళ్ళల్లో, అంటే 15 నిన్న వాళ్ళు స్కూళ్ళల్లో తక్కువ మంది ఉంటారు, హై స్కూల్ వరకు కొంతమంది ఉంటారు, కానీ కాలేజీలో తప్పనిసరి 15 దాటిన వాళ్ళే ఉంటారు. కనుక జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, అట్లాగే ఉన్నత విద్య అభ్యసిస్తున్న వాళ్ళు ఎవరైతే 15 నుంచి 18 మధ్యన మ్యాక్సిమం మనకి ఈ ఇంటర్మీడియట్ డిగ్రీ 1st ఇయర్ 2nd ఇయర్లో ఉంటారు వీళ్ళందరూ కూడా. కనుక ఈ జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు వీటన్నిటిలలో వ్యాక్సినేషన్ ప్రారంభిస్తాం. అక్కడికే వెళ్ళి కాలేజీలకు వెళ్ళి, హై స్కూళ్ళకి వెళ్ళి ఈ వ్యాక్సినేషన్ ఇస్తామని చెప్పి ఆయన ఉద్ఘాటించారు. 2వది, 60 సంవత్సరాలు దాటిన వృద్ధులు, అట్లాగే మెడికల్ రంగంలో ఉన్న, అంటే పారిశుద్ధ కార్మికుల నుంచి పొందుకుంటే ఇవి కరోనా సేవలో ఉన్న డాక్టర్లు, నర్సులు వీళ్ళందరూ కూడా ఏదైతే ఉన్నా 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి, వాళ్ళకు కూడా ఈ పూర్తి స్థాయిలో ఈ ప్రికాషన్ మెజర్మెంట్తో ప్రికాషనరీ వ్యాక్సిన్ కూడా ఇంకోటి, అంటే బూస్టర్ డోస్ అనేంత వరకు చెప్పాలంటే దీన్ని కూడా ఇస్తామని ప్రకటించారు. మొత్తం మీద ప్రధాన ప్రసంగంలో ఒక ఆశావహ దృక్పథం కనపడింది. ఇందులో వ్యాక్సిన్ కరోనా ఎదుర్కోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఎట్లా వాళ్ళు బాగా చేస్తున్నారో, ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన 2వ దేశంగా మనం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. విదేశాల నుంచి వచ్చిన వాటి పట్ల జాగ్రత్తగా వహించాలి. వాళ్లకు
అవసరమైన మన మనకి హోమ్ క్వారంటైన్ కానీ ఇతరత్ర సౌకర్యాలు కల్పించాలి. దాంతోపాటు దేశ ప్రజలు కూడా ఈ పండుగలు పబ్బాల పేరు మీద విచ్చలవిడిగా తిరగకుండా స్వీయ నియంత్రణ పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాడు. అదే రకంగా ప్రధానమంత్రి విజ్ఞప్తి చేయడమే కాకుండా మనందరం కూడా స్వీయ నియంత్రణ పాటించి ఈ కార్యక్రమంలో మనం సఫలీకృతం కావాలి. కరోనా నిత్య జీవితంలో భాగమైంది, కరోనా పూర్తిగా పోలేదు అని కూడా ప్రధాని ఉద్ఘాటించారు. కనుక పోని కరోనాను మనం తరిమి కొట్టాలంటే మన దగ్గర మన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. నమస్కారం.